విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న వాయిదా నిర్ణయం వెనక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అంటే రకరకాల ఆరోపణలు రకరకాల విమర్శల నేపథ్యంలో రాజధానిని మూడు రాజధానుల ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షం పోరాటం చేస్తుంటే దాని విషయంలో వెనక్కి తగ్గారా లేదంటే వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కుల నేపథ్యంలో వెనక్కి తగ్గారా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ రాకకు సంబంధించి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారంట అయితే ఇప్పుడు 16వ తేదీన గనక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేపడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేందుకు వీలు లేదు అందుకు సాధ్యపడదు అనే సంకేతాలు వచ్చినాయంట కేంద్రం నుంచి ఆ నేపథ్యంలోనే వాయిదా వేసుకున్నారా వాయిదా వేశారా దసరాకి అంటే ఖచ్చితంగా అవునే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉన్న నేపథ్యంలో మోడీ గారిని ఆహ్వానించడం ఆయన చేతుల మీదుగా నదుల జలాలు తీసుకురావడం లేదంటే మట్టి తీసుకురావడం ఇవన్నీ ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడం అంటే అదే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఇప్పుడు పరిపాలనా రాజధానికి కూడా శంకుస్థాపన చేస్తే ప్రభుత్వం రాజధాని విషయంలో ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వీలుంటుంది అనే సంకేతం ప్రజలకి దృశ్య రూపంలో చెప్పినట్లు అవుతుంది ఎందుకంటే ప్రధాని హోదాలో ఎవరున్నా సరే మోడీ ఉన్నా లేదంటే ఇంకెవరున్నా సరే రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా అంగీకరిస్తారు రాజధాని ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం అనేది సూచన ప్రాయంగా ఇప్పటికే తెలిసిపోయింది అయినా సరే దృశ్య రూపంగా కూడా చెప్పినట్లు అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒక సరైన సమాధానం చెప్పినట్లు అవుతుంది ప్రతిపక్షానికి కూడా ఎందుకంటే కేంద్రం సహకరిస్తుంది కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో అని మొన్నటి వరకు టీడీపీ ప్రచారం చేసింది టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు కూడా అదే మాట్లాడారు బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు అంటే సుజనా చౌదరి కానీ లేదంటే మొన్నటి వరకు అధ్యక్ష హోదాలో ఉన్న కొంతమంది నాయకులు అంటే మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అదే వ్యాఖ్యలు చేశారు ఆయన లేఖ కూడా రాశారు గవర్నర్కి ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లు ఆమోదించొద్దు అని సో ఇవన్నిటికీ కూడా ఒక చెంపపెట్టు అవుతుంది ప్రధాని మోడీని తీసుకొస్తే అందుకని కాస్తంత ఆలస్యమైనా సరే మోడీ గారి చేతుల మీదుగానే ఈ శంకుస్థాపన జరగాలి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ గారు ఉండాలి అనే గట్టి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే అందుకే ఆగస్టు 16వ తేదీన జరగాల్సిన ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని దసరాకి వాయిదా వేశారు అనేది అంటే ఇలా వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల ఇంకా జాప్యం పెరుగుతుంది జరగాల్సిన కార్యక్రమం త్వరగా జరిగిపోతే బెటర్ అనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కానీ రాజకీయాల్లో పట్టు విడుపు అనేది ఉండాలి కాబట్టి కాస్తంత వేచి చూసే ధోరణిలో ఆలస్యమైనా సరే ప్రధాని మోడీ చేతుల మీదుగానే శంకుస్థాపన చేయాలి అనే నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది మొత్తం మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఒక బలమైందిగానే ఉన్న ఒకవేళ మోడీ రాకపోవడం వల్లే ఆపేయడం ఎంతవరకు సమంజసం అనేది కొంతమంది అడుగుతున్న ప్రశ్న మోడీ రావడం కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు వాయిదా వేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం మొత్తానికి దసరా రోజునైనా నరేంద్ర మోడీ గారు వస్తారా అప్పుడు ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన జరుగుతుందా అప్పుడు కూడా అనివార్య కారణాల వల్ల ఏమన్నా ఆయన ఆగిపోతే అప్పుడు కూడా వాయిదా వేస్తారా అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి అంటున్నారు మరికొంతమంది చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి